నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాస ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ వారం రవి కర్కడక రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడి యొక్క సంచారం వృషిక రాశిలో ప్రారంభించి వృషికం ధనస్సు మకరం కుంభరాశులతో పూర్తవుతుంది కుజుడు పదో తారీఖు వరకు మేషరాశిలోను పదో తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తాడు బుధుడు యొక్క సంచారం సింహరాశిలో వారం మొత్తం కొనసాగుతుంది శుక్రుడు వార ప్రారంభంలో వచ్చేసి కర్కాటకంలో ప్రవేశించి కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు గురుడు మీనంలో స్వక్షేత్రంలోను శని స్వక్షేత్రంలో మకరంలోను రాహు యథాప్రకారం మేషంలోను కేతు వచ్చేసేసి తులారాశిలోను సంచారం చేస్తున్నాడు ఇలాంటి గ్రహస్థితి ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు కలిగిస్తుంది తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ప్రతిబంధకం కూడా తొలగింది కుజుడు అష్టమంలో ఉంటే అష్టమ కుజుడు ఎన్ని శుభగ్రహాలు యోగం చేసినా కూడా ఆ శుభగ్రహ సంబంధమైనటువంటి యోగాలను నిరోధిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు ఆ కుజుడు భాగ్యంలో ప్రవేశించాడు కాబట్టి కుజ మీ మీద తొలగింది దానికి తోడుగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారం లా తృతీయ చతుర్థ పంచమ షష్టాల్లో సంచరిస్తున్నాడు తద్వారా వచ్చేసి మీకు చంద్రుడి యొక్క సంచారం ముఖ్యంగా అధిక భాగం సానుకూలమైనటువంటి స్థితిలోను కాబట్టి క్రమంగా మీకు మెరుగైనటువంటి ఆర్థిక ఫలితాలు కలుగుతున్నాయి గురుడు సప్తమంలోను కుజుడు భాగ్యంలోను శని పంచమంలోను అదేవిధంగా వచ్చేసి శుక్రుడు లాభస్థానంలో రవితో కలిసి ఈ విధమైనటువంటి గ్రహస్థితి మీకు మీ యొక్క ప్రాధాన్యతను కానివ్వండి మీ మీద మీకు నిలుబడించినటువంటి ఉత్సాహాన్ని కానీ కలిగిస్తుంది అని చెప్పవచ్చు విజయవంతమైనటువంటి ఫలితాలు మీకు తప్పనిసరిగా కలుగుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మెరుగైనటువంటి పరిస్థితి మీ యొక్క ప్రాధాన్యతలు మెరుగవుతున్నాయి క్రమంగా వచ్చేసి సామాజికంగా మీ యొక్క విలువ చాలా ఉన్నత స్థాయి స్థితికి చేరుకుంటుంది ఆర్థిక విషయాల్లోనూ మీరు మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పాటు చేసుకోగలుగుతాయి కొన్ని మార్పులు చేర్పులు తప్పవు తద్వారా వచ్చేసి మీకు ఇంతవరకు కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందే స్థితిగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైన ఫలితాలు పొందే విధమైనటువంటి గ్రహస్థితి మీకు ఈ వారం కలిగేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు పదో తేదీ నుంచి మీకు చిట్టచబరి నిరోధం కూడా పూర్తిగా దాటి ఇక ఎలాంటి నిరోధము లేనటువంటి కంటిన్యూస్గా ఉండేటువంటి పూర్తిగా వచ్చేసి ఎలాంటి సంబంధమైనటువంటి కొంత హెచ్చరికలు లేనటువంటి మార్గంలో మేం మీ యొక్క జీవనం ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది సంవత్సరాంతం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది కుజుడు ఇదే స్థితిలో మిథునంలోకి వెళ్ళి ఈ రెండు స్థితులు భాగ్యరాజ్యాల్లో కుజుడు యొక్క పూర్ణ సంచారం ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇది మీకు చాలా విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఈ రకంగా మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి ఇప్పటివరకు మీ జీవితంలో మీరు దేనికోసమైతే వైచి చూశారో అది పూర్తిగా సాధించుకోవటానికి దాన్ని మీరు చేజిక్కించుకోవడానికి తగిన సమయం ఈ వారంతో ప్రారంభమైంది ఇది సంవత్సరం తిరిగేలోగా ఈ తెలుగు సంవత్సరం పూర్తయ్యేలోగా అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లోగా మీకు ఒక ఉన్నతమైనటువంటి ఉచ్చస్థితిని కలిగించేటువంటి గ్రహస్థితి కింద చెప్పాలి ఎందుకంటే కుజుడు కొన్ని స్థానాల్లో కుజస్తంభన యోగం అదేవిధంగా వచ్చేసి కొన్ని స్థానాల్లో కుజవక్రం ఈ రెండింటి స్థితి కూడా మీకు మెరుగైనటువంటి స్థానాల్లో జరుగుతుంది కాబట్టి మీ రాశి వారికి ఇక ఎదురే లేదు ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో మంచి అనుకూలమైన ఫలితాలు బాగా పొందగలిగేది కన్యా రాశి వృషభ రాశి దాని రెండింటిలో కూడా కన్యారాశి వారికి చాలా అదృష్టపరమైనటువంటి కాలం ప్రారంభమైంది కుజు మేషవరాశి వారి కుజుడు మీ రాశిలో ఉంటాడు కాబట్టి కొన్నింటిని కుజుడు విపరీతంగా కూడా ప్రభావితం చేయవచ్చు తద్వారా మీకు అనుకూలమైనటువంటి కాలం కానీ చెప్పవచ్చు విద్యారంగంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి ఉద్యోగ ప్రభావితంగా ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి ఉద్యోగం కోరుకునేటువంటి వ్యక్తులు కానీ వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు కోరుకునేటువంటి వ్యక్తులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఉన్న ఆటంకం తొలగింది అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ ఆటంకం తొలగడంతో మీ జీవితం ఇద అప్రతిహతంగా నిరాటంకంగా కొనసాగేటువంటి గొప్ప గ్రహస్థితి మీకు లభించిన వరంగా ఈ యొక్క గ్రహస్థితిలో ఉండేటువంటి ఫలితాలు మిమ్మల్ని సూచిస్తున్నాయి స్పెక్యులేషన్ చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు మీకు ఈ వారం అదృష్ట సంఖ్యగా ఆరు చెప్పాలి తెలుపు వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం అవుతుంది అదేవిధంగా వచ్చేసి మీరు పూజించవలసింది నిత్యం శిమారాధన చేయండి చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది కన్యారాశికి రాశికి సంబంధించిన ఫలితాంశాలు